గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు స్వతంత్ర ముందుగా హెడ్లైన్స్ సంగారెడ్డిలో కాంగ్రెస్ బహిరంగ సభ కాసేపట్లో చేరుకొనున్న మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ కు ఓటేస్తే కష్టాలు తప్పవన్న కేటీఆర్ ఓటేసే ముందు ఆలోచించాలన్న మంత్రి కాంగ్రెస్ తో కుదరని సిపిఎం పొత్తు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే అవకాశం బిఆర్ఎస్ లో చేరిన ఎర్ర శేఖర్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ వీడిన స్వప్న మర్డర్ మిస్టరీ భర్తి హత్య చేశాడంటున్న పోలీసులు ఎన్నాకులంలో బాంబు పేలుళ్లు ఒకరి మృతి 40 మందికి గాయాలు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఉత్కంఠ పోరుకు సిద్ధమైన భారత్ సంగారెడ్డిలో రెండో రోజు కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే యాత్రలో పాల్గొంటారు ఉమ్మడి మెదక్ జిల్లాలో మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ఇప్పటికే ఖర్గే సంగారెడ్డికి చేరుకున్నారు మెదక్ నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొనున్నారు మెదక్లోని రామ్దాస్ చౌరస్తాలో మధ్యాహ్నం 3:30 కార్నర్ మీటింగ్ జరగనుంది సంగారెడ్డిలో రెండో రోజు కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది ఇక యాత్రలో మల్లికార్జున ఖర్గే పాల్గొనబోతున్నారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు సంగారెడ్డిలో ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున కొద్దిసేపట్లో హాజరుకానున్నారు దానికి భారీ ఏర్పాట్లు చేసిన జగ్గారెడ్డి సంగారెడ్డిలో గంజి మైదానంలో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఖర్గే తారాడిగి కాలేజ్ నుంచి గంజి మైదానం వరకు భారీగా ర్యాలీలో పాల్గొన్న ఖర్గే ఖర్గేతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క సంగారెడ్డి ఎమ్మెల్యే భారీ ఏర్పాట్లు చేయడంతో పాటు కార్యకర్తలు బాగా సమీకరించారు ఈ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలవాలని జగ్గారెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రస్తుతం ఉన్న జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఇదే విధంగా మళ్ళీ లాస్ట్ టైం లో కొద్దిగా తక్కువ మెజార్టీ తో గెలవడం జరిగింది ఈసారి భారీ మెజార్టీ తో గెలిచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భారీ మెజార్టీ తో చేసి ప్రభుత్వానికి నా చట్ట ఏందో సూచించాలి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి జగ్గారెడ్డి భారీ ఏర్పాటు చేసి జన సమీకరణ కూడా బాగా విపరీతంగా చేస్తున్నాడు కార్యకర్తలు బాగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయడానికి చూస్తున్నారు దీప్త డీటెయిల్స్ చూస్తే వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు కొలిక్కి రానుంది ఇప్పటికీ సిపిఐతో ఒప్పందం దాదాపుగా కన్ఫర్మ్ అయింది కొత్తగూడెం చెన్నూరు ఖరారు అయినట్లుగా చెబుతుండగా సిపిఎం విషయంలో ప్రతిస్తంభన సాగుతుంది సిపిఎం పార్టీకి మిర్యాలగూడ వైరా సీట్లు ఇస్తారని
ప్రచారం జరిగింది. అయితే వైరా సీటు విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఒక స్పష్టత ఇవ్వడం లేదని సిపిఎం పార్టీలో కొనసాగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో వైరా సీటు సిపిఎం కి ఇవ్వకపోతే ఒప్పందానికి అంగీకరించేది లేదని సిపిఎం నాయకత్వం చెప్పింది. వైరా మిర్యాలగూడ రెండు సీట్లు ఇవ్వకపోతే అన్ని స్థానాల్లో సింగిల్ గానే పోటీ చేయడం కోసం సిపిఎం నాయకత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ రోజు ఉదయం నుంచి ఖమ్మం జిల్లా సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో సమావేశం జరిగింది. సమావేశంలో రెండు సీట్లు ఇస్తేనే ఒప్పందానికి కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తమ్మినేని వీరభద్రం తెలిపారు. కాగా మరి కాసేపట్లో పొత్తుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎస్ మరి కాసేపట్లో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశంగా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోనేలో. రాజు, కొద్ది రోజులుగా అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు వామపక్ష పార్టీల మధ్య పొత్తు గురించి సుదీర్ఘ చర్చలు జరిగాయి. అటు జాతీయ నాయకత్వం కూడా రంగంలోకి దిగి ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సిపిఐ నారాయణ భేటీ అయ్యారు. అలాగే ఏటూరి డి రాజాలు కూడా ఢిల్లీలో సుదీర్ఘంగా చర్చించి ఆ మూడు పార్టీలు రానున్న ఎన్నికల్లో ఉమ్మడిగా అంటే కలిసి బరిలోకి దిగితే ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రావచ్చు అనేటటువంటి భావనలో ఉండేది. అయితే ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలను చూసుకుంటే అటు సిపిఐ సిపిఎం నేతలు ఆశించినటువంటి స్థానాలను అయితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతా ఉంది. అయితే ఏమవ్వనుంది, అటు సిపిఐ అడిగింది కొత్తగూడెం ఇటు చెన్నూరు నియోజకవర్గాలు కేటాయిస్తున్నట్టు ప్రాథమికంగా తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సిపిఐకి కేటాయిస్తున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాలు విడుదల చేసింది. అందులో ఆ రెండు నియోజకవర్గాల ప్రస్తావన తీసుకురాలేదు. మరోవైపు సిపిఎం పార్టీకి అటు మిర్యాలగూడ కూడా అలాగే వైరా స్థానాలు కూడా కేటాయిస్తున్నట్లు కూడా ప్రాథమికంగా ప్రచారం జరిగినప్పటికీ కూడా దాని విరుద్ధ కూడా పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల సిపిఎం ఆశించినటువంటి పాలేరుని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏదైనా ఒక స్థానం ఇవ్వాలి సిపిఎం పార్టీకి, అక్కడ సిపిఎం పార్టీ బలంగా ఉంది అనేటటువంటి భావనలో సిపిఎం పార్టీ ఉంది. అక్కడ పాలేరు నియోజకవర్గం నుంచి తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు, ఆయన పోటీ చేయాలని కూడా భావించారు. ఈ సీటు కూడా వారు ఆశించారు. అది ఆ సీటును పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటాయిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ రెండవ లిస్టు విడుదల చేయడం పట్ల కొంత సిపిఎం సిపిఐ పార్టీలు కొంత అసమృతి వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఈ రోజు పొత్తులకు సంబంధించి మరికాసేపట్లోనే ఖమ్మం వేదికగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఈ పొత్తుల మీద స్పష్టత అంటే పొత్తు ఉండనుందా లేదా అనే దాని మీద కూడా స్పష్టత ఇవ్వనున్నారు. ఇప్పటికైతే తాము అడిగిన స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతుంది కాబట్టి మేము ఒంటరిగానే బరిలో దిగుతాము అనేటటువంటి యోచనలో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో పలుదఫాలుగా చర్చలు జరిపారు. అనంతరం వారికి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు మొత్తం జాతీయ నాయకత్వం బాధ్యతల్లో ఉంది అంటూ కూడా రాష్ట్ర నాయకులు చెప్పారు. రాష్ట్ర నాయకులు కూడా అనేక దఫాలుగా అటు మాణిక్రావు థాకరే కూడా సిపిఐ సిపిఎం నేతలతో భేటీ అయినటువంటి రహస్యంగా భేటీ అయ్యారు. ఏ నియోజకవర్గాలు ఆశిస్తున్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకున్నప్పటికి కూడా జాతీయ నాయకత్వం పరిధిలో ఉన్నటువంటి అంశము రాష్ట్ర స్థాయిలో నాయకులు అయితే తెలియలేనటువంటి అంశంగా కూడా చెప్పుకోరావడం అనేది జరిగింది. ఇటీవల జరిగినటువంటి అంశాలు కావచ్చు. అలాగే ఈ నిన్న రాత్రి కూడా రేవంత్ రెడ్డి బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వివేక్ వెంకట స్వామిని కలవడం, ఆయన చెన్నూరును ప్రతిపాదిస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు అనేవి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉంటుందా లేదా అనేటటువంటి చర్చ అయితే జోరుగా సాగుతా ఉంది. మేము ఆశించిన స్థానాలు ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ, కావున మేము ఒంటరిగానే బరిలో దిగుతాం, మా సత్తా ఏంటో చూపిస్తాం అనేటటువంటి భావనలో ఉన్నట్లయితే వామపక్ష పార్టీల నేతలు చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఖమ్మం వేదికగా
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అందులో ఈ యొక్క పుత్రులకు సంబంధించిన అంశాన్ని కూడా తేటతెల్లం చేసేటటువంటి అవకాశం అయితే ఉంది దీపిక. రైట్ రాజు, థాంక్యూ. నిర్మల్ జిల్లాలో ఏసీబీ అధికారుల వలలో ఓ అధికార చేప చిక్కింది. 10,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ ఏసీబీ చిక్కారు. అనంతపేట్ గ్రామానికి చెందిన సల్కం సతీష్ అనే వ్యక్తి ఇటీవలే ఇంకొక వ్యక్తితో గొడవ పడ్డారు. దీంతో మామడ ఎస్ఐ రాజు అతడిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో రిమాండ్ చేస్తామంటూ చెప్పడంతో 10,000 రూపాయలు ఇస్తే స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో పక్కా ప్లాన్ ప్రకారం సతీష్ ఎస్ఐ రాజుకి 10,000 ఇస్తుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. గ్రామము భార్య సర్పంచ్. వీళ్ళ తమ్ముళ్ళిద్దరు సతీష్ సురేష్ వీళ్ళిద్దరూ 24వ తారీఖు నాడు వాళ్ళ సొంత అదే ఊళ్ళో సూపర్ నరేష్ అనే అతని కిరాణా షాప్ దగ్గర ఆ కిరాణా షాప్ అతనితో గొడవ పడ్డారు. వీళ్ళు పడ్డేందుకు ఆ సూపర్ నరేష్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇస్తే దాని మీద 25వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది. క్రైమ్ నెంబర్ 106/2023 అంటే సెక్షన్ 341, 290, 323 ఐపీసీ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదే రోజు వాళ్ళిద్దరికీ కూడా నేరస్తులు ఆ కేసులో నేరస్తులు ఇద్దరు కూడా ఎస్ఐ గారు వాళ్ళకి 41 CRPC నోటీసులు ఇవ్వడం జరిగింది. సిఆర్పిసి నోటీసులు ఇచ్చాక కోర్టుకు పంపకుండా నోటీసులు ఇచ్చామని చెప్పి 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో ఫిర్యాదుదారులు ఇతను అనంతపేట గ్రామము భార్య సర్పంచ్. వీళ్ళ తమ్ముళ్ళిద్దరు సతీష్ సురేష్ వీళ్ళిద్దరూ 24వ తారీఖు నాడు వాళ్ళ సొంత అదే ఊళ్ళో సూపర్ నరేష్ అనే అతని కిరాణా షాప్ దగ్గర ఆ కిరాణా షాప్ అతనితో గొడవ పడ్డారు. వీళ్ళు పడ్డేందుకు ఆ సూపర్ నరేష్ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇస్తే దాని మీద 25వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది. క్రైమ్ నెంబర్ 106/2023 దేశంలోని అత్యుత్తమ నివాస యోగ్యమైన నగరం హైదరాబాద్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అపార్ట్మెంట్ వాసులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని తెలిపారు. మరో 100 సంవత్సరాల వరకు నగర ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చేశారని తెలిపారు. నూతన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో పూర్తి స్థాయిలో నాలాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో కూడా అభివృద్ధి పనులు జరిగాయని తలసాని చెప్పారు. డెఫినెట్గా నేను చేస్తా, దానికి ఏ విధంగా చేయాలో నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయినాక మీరు చెప్పింది నాకు. సరే, అప్పటి వరకు నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడినా, ఇవన్నీ జరిగిన తర్వాత కొంత డిలే అయినటువంటి మాట వాస్తవం. బట్ మీకు అష్యూర్ చేస్తున్నా, అన్నీ బంద్ చేపిస్తాను నేను చెప్పను, కానీ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నది మాత్రం బంద్ చేపిస్తాను. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా నేను చేస్తా, దానికి ఏ విధంగా చే
మేబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో అభ్యర్థులు టెన్షన్ మొదలైంది. మొదటి విడత డోర్నకల్ నియోజకవర్గ టికెట్ ప్రకటించకపోవడంతో, రెండో విడతలో కూడా డోర్నకల్ అభ్యర్థి ఎవరనేది ప్రకటించకపోవడంతో ఆశావాహులతో పాటు క్యాడర్లను హై టెన్షన్ మొదలైంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్తో పాటు బీజేపీ నుండి మరో 10 మందికి పైగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీకి చెందిన ఇరువురు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒక పక్క డోర్నకల్ కాంగ్రెస్ టికెట్ కోసం జాటో రామచంద్ర నాయక్ మాలో నెహ్రూ నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో తమ నాయకుడికే టికెట్ వస్తుందంటే తమ నాయకుడికే వస్తుందంటూ కార్యకర్తలు పోటీ పడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మహబూబాబాద్ అసెంబ్లీ సీటు ఆశించడం, అధిష్టానం మురళీ నాయక్ కేటాయించడంతో మాలో నెహ్రూ నాయక్కు డోర్నకల్ సీట్ ఇవ్వాలని బలరాం నాయక్ పట్టుబడుతున్నట్లు సమాచారం. కాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రామచంద్ర నాయక్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వినికిడి వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలలో పొలిటికల్ హిట్ పెరిగింది. గత ఎన్నికల్లోనూ అభ్యర్థిని ఆలస్యంగా ఎంపిక చేయడం వల్లే నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమి పాలైందని విమర్శలు ఉన్నాయి. ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల సమయం ఉండటంతో ఇంకా ఇప్పుడు క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తారని, ఎప్పుడు ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఎస్ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అక్రమ రాజకీయ వ్యభిచార సంబంధాల గురించి మాట్లాడాలి. రాజకీయం అంటున్నాం, వేరంటలేని వాళ్ళు దాన్ని మరి వేరే అర్థం ఎక్కువ జిల్లా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, యువత ఆలోచించాలి. నేను మతం గురించి మాట్లాడతానే మేము, మత విద్వేషాలు రగులుస్తానే మేము. ఇలా బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని గుర్తించి గమనించి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మెజార్టీ ప్రజలు ఒక్కటైతున్నారు. ముస్లింలోని పేద వర్గం భారతీయ జనతా పార్టీకి అండగా ఉంది. ముస్లింలోని కొంతమంది మేధావి వర్గం కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండాలని భావించిన తర్వాత మళ్ళొక్కసారి మత విద్వేషాలు తగ్గించాలి. తెలంగాణ రాష్ట్రంలో మతం కోణతో ఎన్నికల్లో పోటీ చేయాలి. ఈ విధ్వంసాన్ని, విద్వేషాలను భారతీయ జనతా పార్టీకి ఆపాదించాలి. దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ సపోర్ట్ కోసం కాళ్ళ వేలబడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఏంది ఎంఐఎం పార్టీ? ఎంఐఎం పార్టీ సేవ చేసే పార్టీ. అరే హైదరాబాద్ దాటి నిన్న రంగ నిజామాబాద్లో పోటీ చేస్తున్నారు. మొత్తం అన్ని మూసుకొని మూల వండరాలు ఎంఐఎం పార్టీలు. కరీంనగర్లో పోటీ చేస్తున్నారు, రెండు రోజులు మొత్తం కరీంనగర్ పోటీ చేస్తాం. దే తెలంగాణ ఎడవే కేసీఆర్ ఇచ్చే పైసలకు, మూటలకు పైసలు చంపుకున్నాడు. ఇప్పుడు మామ వరుస కలుపుకున్నాడు. ఇక ఈ మామ వరుస దేనికోసం కలిపిండు అంటే పెద్ద ఎత్తున పైసలు ముట్టినాయి. ముడదాక అనుకున్న స్థాయిలో ఆయన అనుకున్న డిమాండ్ చేసే పైసలు ముట్టలే కాబట్టి అన్న వరుసగా వచ్చిండు. ఇలా ఓవైసీ కోరిన దానికంటే ఇంకెక్కువ మొత్తంలో పైసలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మామ వరుస అయ్యిండు. నెక్స్ట్ ఇంకేమైనా ఇంకెక్కువ పైసలు ఇస్తే ఏం వరుస అవుతుంది తెలియదు. ఇంకేమైనా వరుసలు కలవచ్చు. ఇవాళ ఎవరు నమ్ముతారని చెప్పారు. బీఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కలిసి పోటీ చేయలే. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఇప్పటికే ఖాయమైందని బీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ రామంతపూర్ ఈస్ట్ శ్రీనివాసపురం కాలనీలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఇక ప్రచారంలో కాలనీ వాసులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాగిడి లక్ష్మారెడ్డి గంధం నాగేశ్వరరావు కలిసి పాల్గొన్నారు. ఈస్ట్ శ్రీనివాసపురం కాలనీ ఉన్న సమస్యలను తీర్చి కాలనీకి అభివృద్ధి సహకరిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ తాను తేవడం జరిగిందన్నారు. గెలిచిన వెంటనే నియోజకవర్గానికి జూనియర్ కాలేజ్ రామంతపూర్కు పోలీస్ స్టేషన్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అందరు కూడా నా నమస్కారం. అలాగే వేసుకేమ పెద్దలు రాయల్ ఎక్స్పోరేజ్ నాగేశ్వర గారు రైట్ బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.